Namaskaram. Star Hospital Sukhibhavaku Swagatam, powered by AgriGold Ayur Sukha Multispeciality Ayurvedic Vaidyalaya. Iroju Sukhibhavalo, Patikela Vaisuke Manalo Chala Mandiki Juturalipotu, Battatala Chayalu Kanipistunna Nepadhyamlo, Battatalapai Tirigi Juttunu Molipinchenduku, Adhunika Vaidyamlo Andubatulo Unna Mandulu, Chikitsala Gurinchina Pratyeka Kadhanani, Meeku Andistunnam. మారిన జీవన శైలి క్రమబద్ధం లేని తిండి తీరు పొగ మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవన్నీ ఇవాళ మన జుట్టుపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా చాలా మందికి నేడు పాతికేళ్ల వయసుకే పట్టు లాంటి జుట్టు రాలిపోతూ బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో రాలిపోతున్న జుట్టు గురించి బెంగ పెట్టుకుంటూ యువతరం బేజారవుతోంది. ఈ నేపథ్యంలో జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు ఇతర చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు పట్టులా ఉండాలే కానీ ఎన్ని హోయలైనా పోవచ్చు, ఎన్ని స్టైల్స్ అయినా మారచ్చు, ఎన్ని రంగులైనా పూయచ్చు, ఏం చేయాలనుకుంటే అది చెయ్యొచ్చు. ఈ విషయం నగరంలోని కుర్రకారు హెయిర్ స్టైల్స్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నిజమే, ముఖ సౌందర్యాన్ని పెంచటంలో జుట్టు ప్రాముఖ్యత కాదనలేనిది. ఇక నేటి వెలుగు జిలుగుల ఫ్యాషన్ ప్రపంచంలో ఒకప్పటితో పోలిస్తే జుట్టు ప్రాధాన్యం మరింత పెరిగిందనే చెప్పాలి. దురదృష్టం ఏమిటంటే నేడు యువతలో పట్టుమని పాతికేళ్లైనా నిండకముందే బట్టతల పిడుగులా నెత్తిన పడుతోంది. ఇక ఈ బట్టతల విషయంలో గాని జుట్టు రాలడం విషయంలో గాని ఒకప్పుడైతే చెయ్యడానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు జుట్టు రాలడాన్ని నియంత్రించి బట్టతలను నిరోధించే మందులు అనేకం అందుబాటులోకి వచ్చాయి. బట్టతల అనేది జెనెటిక్గా అంటే జన్యుపరంగా తర్వాత కొంతమందిలో టెస్టోస్టెరోన్ హార్మోను డీహైడ్రోటెస్టోస్టెరోన్ హార్మోన్ కన్వర్ట్ అవుతుంటుంది ఎక్కువగా కొంతమందిలో. ఆ డీహైడ్రో టెస్టోస్టెరో హార్మోన్ అనేది అంటే డిహెచ్డి అంటాం, సింపుల్గా 5-DHT అంటాం. ఇది హెయిర్ ఫాలికల్స్ మీద యాక్ట్ చేసి వాటిని నిర్వీర్యం చేస్తుంది, తొందరగా పడిపోయేదానికి దోహదం చేస్తుంది. కాబట్టి 5-DHT ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఆ 5-DHT ఎక్కువ కాకుండా చూసుకునే మార్గాలు ఏమి ఉన్నాయంటే పైన పూత మందుల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సాపామిటో అంటే అది ఒక రకమైన ప్లాంట్ అనమాట, వాటిని తీసిన ఎక్స్ట్రాక్ట్ అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్కి ఒక గుణం ఉంది, ఆ 5-DHT తగ్గించే గుణం ఉంది. కాబట్టి అవి ఉన్న మెడిసిన్స్ కొంచెం ఈ మధ్యన అందుబాటులోకి వచ్చాయి. అవి రకరకాల లోషన్స్లో అందుబాటులో వచ్చాయి. కొత్త కొత్తగా ఈ హెయిర్ లోషన్స్ అన్ని వాటితో తయారవుతున్నాయి. అవి పైన పూతమందుగా బాగా పనికొస్తాయి అన్నమాట. ఇంకా అలాగే ట్యాబ్లెట్ ఫినాస్టెరైడ్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంది. ఇదేం చేస్తుందంటే డైరెక్ట్గా టెస్టోస్టెరోన్ హార్మోన్ని 5-DHT హార్మోన్ కాకుండా కన్వర్ట్ కాకుండా కాపాడుతుంది అన్నమాట. ఈ ఫినాస్టెరైడ్ ట్యాబ్లెట్ కూడా రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున వేసుకుంటుంటే అది కూడా ఆ 5-DHT సప్రెస్ చేస్తుంది. కాబట్టి హెయిర్ ఫాలికల్స్ ఇంకో కొన్నాళ్ళు అంటే ప్రొలాంగ్ చేస్తుంది అన్నమాట, అంటే ఇంకో కొన్నాళ్ళు మంచిగా సజీవంగా ఉండేదానికి దోహదపడుతుంది అన్నమాట. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ కొంతమందిలో పొటెన్సీ తగ్గేదానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే సెక్సువల్ పొటెన్సీ తగ్గుతుంది కానీ మీ స్పెర్మ్ కౌంట్ని కానీ లేకుంటే ఫెర్టిలిటీని కానీ తగ్గించదు. చాలామంది భయపడుతుంటారు ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలని భయపడుతుంటారు. కానీ కొంతమందిలోనే అంటే ఒక 100 మందిలో ఒకరికి అలా ఈ పొటెన్సీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మ్యారేజ్కి ముందు మాత్రం ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వం, అదర్వైజ్ ఆ ట్యాబ్లెట్స్ ఇస్తుంటాం. అది రెగ్యులర్గా ఎన్ని సంవత్సరాలైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది తీసుకున్నంతవరకే మీకు వెంట్రుకలు మొలుస్తాయి, అవి మానేస్తే మళ్ళీ వెంట్రుకలు రాలిపోతుంటాయి. అలాగే నికోటినిక్ యాసిడ్ అది కూడా హెయిర్ తర్వాత వాస్కులేచర్ అంటే రక్తనాళాలను స్టిమ్యులేట్ చేస్తుంది, కాబట్టి రక్తం ఎక్కువ సరఫరా చేస్తుంది కాబట్టి నికోటినిక్ యాసిడ్ లాంటివి. అలాగే బయాటిన్ అనే లోషన్స్ కూడా వచ్చాయి, బయాటిన్ లోషన్ ఫామ్లో కూడా వచ్చింది ట్యాబ్లెట్ ఫామ్లో కాకుండా. ఇవి కూడా యాజ్ లాంగ్వేజ్ విజిట్ అంటే మీరు వాడేంతవరకు డెఫినెట్గా హెయిర్ ఒక మోస్తరుగా పూర్తిగా ఆల్డిహైడ్ పూర్తిగా రాకపోతే ఒక మోస్తరుగా హెయిర్ వస్తూ ఉంటుంది.